రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరైనా అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అవకాశాలే ఎత్తుక్కొని వచ్చిన తన్ను సున్నితంగా తిరస్కరించడం అనేది కొంతమందికి చెల్లుతుంది. ఇప్పుడు తాను ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవి తను నమ్ముకున్న పార్టీకి ఆ పదవికి న్యాయం చేయటం చేసే క్రమంలో వచ్చిన అవకాశాలు కూడా తిరస్కరించడం అనేది నిజంగా కొంచెం అరుదైన విషయం. అలాంటి వ్యక్తులు కూడా మనకు అరుదుగానే కనిపిస్తుంటారు. అలాంటి వారిలో మనకిప్పుడు గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, గుంటూరు ఎంతో చరిత్ర ఉన్న గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కూడా ఉన్న బోనమోని శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మన హెచ్సివి ప్రేక్షకులతో తన అంతరంగాన్ని పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. నమస్కారం. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు కుటుంబ నేపథ్యం అంటే మాది గోరంట్ల అండి, గుంటూరు అనుకున్న గోరంట్ల. మా మదర్ అంగలకుదురు, తెనాల దగ్గర అంగలకుదురు. మా ఫాదర్ గోరంట్ల, నేను గోరంట్లోనే పుట్టాను. ఫిఫ్త్ క్లాస్ వరకు గోరంట్ల స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత గుంటూరు గురువయ్య స్కూల్, నెక్స్ట్ కాలేజ్ లైఫ్ హిందూ కాలేజ్. సో టెన్త్ క్లాస్, నైన్త్ టెన్త్ క్లాస్ వచ్చేసరికి నేను గుంటూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది గోరంట్లోనే. సో టెన్త్ ఇంటర్మీడియట్ అంతా సో గుంటూరులోనే గడిపాను. సో ఎక్కువగా నేను గోరంట్ల అనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. అంటే ఒక క్లోజ్ సర్కిల్ తప్పితే, అంటే ఎక్కువ గుంటూరులోనే పెరగటం, సర్కిల్ అంతా ఇక్కడే ఉండటం, చదువు మొత్తం ఇక్కడే సాగించటం. సో అంటే గుంటూరులోనే సెటిల్. ఈరోజు పార్ట్ అయిపోయింది గోరంట్ల కూడా, గుంటూరులో ఈరోజు పార్ట్ అయిపోయింది. అంటే మీరు ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అండి? మీ నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం తక్కువ కానీ చిన్నపాటి బిజినెస్ చేస్తూ ఉన్నాను. అట్లా చిన్న కుటుంబం మాది, కష్టపడి పనిచేసి మధ్యతరగతి, అంటే మధ్యతరగతి కుటుంబం. కష్టపడి మా నాన్నగారు బాగా కష్టపడేవారు. మా అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేవాళ్ళు. జాగ్రత్తగా ఇక అమ్మగారు ఇంట్లో ఉన్నాం. నాన్నగారు వ్యాపారాలు చేస్తే దాని ద్వారా. అంటే మీ నాన్నగారు అప్పుడు చదువుకున్నారండి, ఎడ్యుకేటెడ్ అని? అంటే అట్లా కాదు, మిమ్మల్ని చదువుకి ప్రోత్సహించడం అట్లా? నాన్నగారు తక్కువ చదువుకున్నారు, చదువు విషయంలో మాకు గట్టిగానే నాన్నగారు ప్రోత్సహించారు. అట్లా అమ్మగారు కూడా ఇంట్లోనే ఉంటారు. అన్ని రకాలుగా మాకు చదువు విషయంలో బాగా. మీరు ఇట్లా చదువుకునేటప్పుడు మీకు ప్రత్యేకించి ఏదైనా గోల్స్ ఇట్లా ఉండే? అంటే నేను ఇప్పుడు అప్పుడు వార్తాపత్రికల్లో కానీ టీవీలో కానీ, టీవీలో అప్పుడు అంటే తక్కువ అనుకోండి, చూసి నేను ఇట్లా కావాలి, నేను ఇట్లా అనుకోవాలి అనుకున్నది ఏదైనా ఉందండి? చూసి అనుకున్నదే లేదు కానీ, అనుకోకుండా టెన్త్ క్లాస్ చదివేటప్పుడే నేను ఆ స్కూల్ ప్రెసిడెంట్గా ఉంటాం. 83లో నేను గురువయ్య స్కూల్ ప్రెసిడెంట్గా ఉంటాం. అప్పటి నుంచే కొంచెం అట్లా లీడర్గా ఉంటాం అనేది అలవాటు. మా క్లాస్ ప్రత్యేకంగా, మా క్లాసు టెన్త్ క్లాస్ సి సెక్షన్ అంటే సాంస్క్రిట్ ప్రత్యేకంగా మాది. ఆ స్కూల్ లైఫ్లో ఎప్పుడు కూడా ఆ సెక్షన్ నుంచి ఎవరు కూడా ప్రెసిడెంట్గా పోటీ చేస్తామని చెప్పి చెప్పింది లేదండి ఎవరు. మా హెడ్మాస్టర్ చెప్పారు ఆ రోజున, ఆయన ఎప్పుడు ఈ క్లాస్ నుంచి ఎవరు రాలేదు, నువ్వే వచ్చాడు. నాకు అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. మేము గోరంట్లో ఉన్నప్పుడు కూడా, చిన్నప్పుడు కూడా 83లో పుష్పరాజ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 83లో పుష్పరాజు గారు ఫస్ట్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మాకు తెలియకుండానే ఆయన ఎండ తిరిగాం గోరంట్లో. మా ఫాదర్ కూడా బిగినింగ్ టీడీపీ. అప్పుడున్న పరిస్థితుల్లో గోరంట్లో తెలుగుదేశం జెండా పెట్టాలంటే చాలా కష్టం. ఫస్ట్ మా ఫాదరే మా ఇంటి మీద తెలుగుదేశం జెండా పెట్టి, అప్పుడు పెద్ద బొంగులు పెట్టి లైట్ పెట్టేవాళ్ళు పైన జెండాకి, మా ఇంట్లోంచి కరెంట్ తీసుకుని. అట్లా స్టార్టింగ్లో నేపథ్యం ఉంది మాకు.
అది అందువల్లనేమో నేను స్కూల్ లైఫ్లో కూడా అట్లా వచ్చాను. తర్వాత కాలేజీలో కూడా ఒకసారి అటెంప్ట్ చేయడం జరిగింది పోటీ చేయడానికి. అంటే ఒక లీడర్గా ఉండాలనే తపనతో పాటు దానిలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలనే ఇది ఉండే అనమాట. అప్పట్లోనే మీకు ఆ సెక్షన్లో ఉండాలనుకుంటా ఉండవు, ఉన్న 10 మందిలో కూడా కొంచెం ఒక స్పెషల్ రికగ్నిషన్ స్టైల్ అప్పుడు ఆ రోజుల్లో ఎలక్షన్ అంటేనే గొప్ప విషయం. కాలేజ్ ఎలక్షన్లు కూడా అట్లా జరుగుతుండే కొంచెం మేము ఎలక్షన్ చేయగలుగుతాం లేదా ఓట్లని తీసుకురాగలుగుతాం ఆ ఓటింగ్ వేయించే విధానం కానివ్వండి ఓటర్లతో మాట్లాడితే అట్లా. అంటే అప్పుడు మీకు ఇది కేవలం ఉత్సాహంతోనే చేసేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు అసలు ఒక రాజకీయ పార్టీ వీళ్ళు గెలిస్తే ఎట్లా ఉద్యోగం, అప్పుడు మీకు పార్టీ గురించి అవగాహన పెద్ద మాకు నచ్చింది, పార్టీ నచ్చింది, పనిచేయటం అంతే తప్పితే ప్రత్యేకంగా అప్పట్లో మాకు అన్ని ఊహలు కూడా లేవు, తెలియవు అసలు. అట్లా ఈయన గెలిచిన తర్వాత మాకేదో చేస్తాడు ఆయన, ఆయన దగ్గర వెళ్ళటం అని కానీ అట్లా అసలు లేవు. తర్వాత 89-94లో గవర్నమెంట్లో కొంచెం రాజకీయ పరిస్థితుల్లో 90లో అనుకుంటా 89-90 తర్వాత 94లో సొసైటీ ఎలక్షన్స్లో బాగా గవర్నమెంట్లో కీ రోల్ తీసుకున్నాం. అప్పుడు 89-94కి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్లో సర్పంచ్గా వేణుకి సపోర్ట్ చేయటం మేము, అతను కాంగ్రెస్లో ఉంటాం, మేము కూడా స్నేహంగానే అట్లా ఉండటం జరిగింది. జరిగిన సందర్భంలో సొసైటీ ఎలక్షన్స్లో కూడా మా ఫాదర్ని నేనే నిలబెట్టాను. అప్పుడు నిలబెట్టి వైస్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, నాన్నగారిని కూడా, అప్పుడు ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే నేనే నామినేషన్ ఊరినే సంతకం పెట్టి తీసుకుని వెళ్ళి నామినేషన్ వేసి అవతల వాళ్ళతో అప్పుడే మాట్లాడి 3 డైరెక్టర్లు కూడా ఇనానమస్ చేశాను నేను. అప్పుడు కొంచెం బాగా యాక్టివ్గా ఎలక్షన్ ఎట్లా చేయాలి ఏంటనే దానిలో కొంచెం బాగానే మేము కీరోలు చేసాం. చేసి 5 ఇయర్స్ ఆయన సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాం. అంటే మేము ఒక ప్రెసిడెంట్ని అనుకున్నాం కుర్రాడు, అన్ఫార్చునేట్లీ అతను మెజారిటీ మాకు రాకపోయేసరికి అవతల వాళ్ళు మాకు ప్రెసిడెంట్ ఇస్తామని కూడా వద్దన్నాం. లేదు మేము ఒక అతను కమిట్ అయ్యాం, మాకు అవసరం లేదు అంటే వాళ్ళే సరే ప్రెసిడెంట్ వేరే ఈక్వేషన్స్లో అయితే కంటిన్యూస్గా ఇద్దరు మారారు ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూగా మేమే ఉన్నాం. అక్కడ అట్లా కమిట్మెంట్గా చేసేవాళ్ళు రాజకీయం ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మీకు అసలు ఫస్ట్ ఇక రాజకీయం అంటే ఇదంతా కూడా ఇప్పటివరకు జరిగిందంతా కూడా మీకు రాజకీయం రాజకీయ పార్టీల మీద అవగాహన కంటే కూడా మీ ఉత్సాహం, మీ యొక్క యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఇట్లా ఇవే ఎక్కువ చేసి అది తర్వాత అసలు మీకు అసలు ఒక రాజకీయ పార్టీ దానికి సిద్ధాంతం కమిట్మెంట్ అనేది ఎప్పుడు వచ్చింది? వచ్చిందంటే 95లో అండి. యాక్చువల్గా 95లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎంపీటీసీగా నగరాల నుంచి కంటెస్ట్ చేశాను చేసి అప్పటికే యాక్చువల్గా అసలు అప్పటి వరకు ఉత్సాహంగా తిరిగా కానీ మేము పోటీలోకి వచ్చేసరికి చాలా టెన్షన్ అయింది నాకు. అప్పటి వరకు టెన్షన్ ఉండేది కాదు, వేరే వాళ్ళని గెలిపించడం కోసం తిరగడానికి అసలు ఆ టెన్షన్ తెలిసేది కాదు. ఫస్ట్ టైం నామినేషన్ వేసేటప్పటికి చిన్నపిల్లాడు, నన్ను చిన్నపిల్లాడు అంటే మీన్స్ 24 సంవత్సరాలు అంటే తెలియదు అసలు రాజకీయ, 24 సంవత్సరాలు వచ్చేటప్పుడు మొత్తం తెలిసిపోతాను. ఆ రోజుల్లో 24 సంవత్సరాలు అంటే రాజకీయంగా నేను నామినేషన్ ఎంపీటీసీగా నామినేషన్ వేసాం. ఎంపీటీసీ నామినేషన్ వేసిన తర్వాత ఏం చేయాలో తెలియక 3-4 రోజులు అయితే ఊనే కూర్చున్నాం అట మాకు సెంటర్లో చెట్టు కింద కూర్చున్నాడు నగరాల్లో. నా మీద పోటీ చేసిన ఆయన ముసలయ్య గారు అని, ఆయన పెద్ద వయసు, ఆయన భారీగా ఒక పెద్దవాళ్ళందరూ ఆయన అంటే తిరుగుతూ ఉండేవాళ్ళు, కుర్రాళ్ళందరూ నా అంటుండేవాళ్ళు. కుర్రాళ్ళు చూస్తే ఓట్లేడారు మీకు ఎందుకు రాని వాళ్ళు చాలామంది, ఎలక్షన్లు మీకు ఎందుకు రా పెద్దవాళ్ళతో పోటీ పడతారు. ఇంకొంచెం నిరుత్సాహం వచ్చేది మాకు, అరే నిజంగానే మనకెందుకు అనవసరంగా వచ్చాము మనం మన అంటే అప్పుడు అనిపించింది నాకు. అంటే నీకెందుకు రా అంటారు అంటే మనం ప్రదస్తమానం ఒకటికి పనిచేసి వాడిని గెలిపించడమైనా మనం గెలవడానికి కుదరదా ఎందుకు కుదరదని కొంచెం అప్పుడు సొంతగా స్ట్రాటజీలు. అంటే ఆ రోజు ఏంటంటే అసలు రాజకీయం కూడా ఎంపీటీసీగా నిలబడ్డప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ ఇచ్చిన 500 ఇచ్చేవాడు మాకు. అదేలేండి అప్పుడు పెద్ద డబ్బుకి ఇంపార్టెన్స్ ఉండేది కాదు అసలు, ఎవరో వచ్చి ఖర్చు ఉండే కదా 500 ఇచ్చేవాడు. ఆ 500 రూపాయలు పెట్టి మేమేం చేసామంటే మా ఫ్రెండ్లో ఎవరో ఒక ఇంట్లో వాడికి 500 పెట్టేది, అరే మీ ఇంటికి వస్తా మీ ఇంట్లో టీ భోజనాలు అని చెప్పేసి మేమే అందరం వెళ్ళి ఆ చుట్టుపక్కల నుంచి టీలు బిస్కెట్ ఇచ్చుకొని ఏదో ప్రోగ్రామ్ నడిచిందని పంపించుకున్నాను. లాస్ట్లో కొంచెం సీరియస్నెస్ పెరిగింది ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి. లేదు లేదు అసలు మనం ఈ సరదాగా కాదు ఎలక్షన్ మనం గట్టిగా చేయాల్సిందని అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకొని అప్పటి వరకు మేము కొన్ని కొంతమందికి ఆ ఏరియాలో కాస్త పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ అంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చారు మా దగ్గరికి, మాకు ఇట్లా సహాయం చేశారు మేము మీ ఓట్లు వేస్తామనే పరిస్థితి వచ్చేసరికి మాకు కూడా సీరియస్నెస్ వచ్చి సీరియస్గా ఓట్లు మనం వేయించుకొని గెలవాల్సిందని
ఆ క్రమంలో గట్టిగానే అంటే ఆ రోజు 94లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. సో అన్ని రకాల ఇది కూడా ప్రెషర్ కూడా ఉంది మా మీద. ఇప్పుడు అంటే మీరు అప్పుడు ఎంపీటీసీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న టైంకి ఇక రాజకీయ అంటే మీరు ఫుల్ టైం ఇక రాజకీయాలని ఫుల్ టైం కెరీర్గా మలుచుకోవాలనే ఆలోచన ఉండేదండి మీకు? అప్పుడు కూడా ఊరికి యాదృచ్ఛికంగా వేశానంటే అది కూడా ఎందుకంటే నా మీద తెలుగుదేశం తరఫున పోటీ చేసిన అతను అప్పటికి టీడీపీ తరఫున ఆయన కమ్యూనిస్టులు మేము అప్పుడు తాడికొండ కాన్స్టిట్యూన్సీ కింద ఉండేది ఆయన ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉండేవారు ప్రసాద్ గారు ఎమ్మెల్యే. సో అందుకని మేము చేయడానికి ఇష్టపడడం మాకు ఇష్టం లేదా ఆయన ఎవరు మాకు తెలియదు అదే చెప్తున్నా కదా ఇష్ట ప్రకారం పోయేవాళ్ళు అని మనిషి నచ్చితే ఇష్ట ప్రకారం మమ్మల్ని బాబు మాకు సాయం చేయమంటే అట్లా పోతాం తప్పితే అట్లా ప్రత్యేకంగా టీడీపీ అంటే అభిమానం ఉండేది. ఆయన సిపిఐకి ఇచ్చారు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు. ఈ ముసలి గారు ఆయన సిపిఐ తరపున తిరిగారు. తిరిగి మళ్ళీ ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీకి వచ్చాడు. వస్తే అప్పుడు మాకు పిలిచేది అరే నిన్న 94లో ఇతను మా సిపిఐ పార్టీ మేము మాకు సీటుగా గెలవాలని చెప్పి తిరిగిన ఆయన ఈరోజు వచ్చి టికెట్ అడుగుతారని చెప్పి మేము ప్రశ్నకి వెళ్ళి లేదు లేదు మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మీరు అదన టికెట్లు ఇస్తారు మాకు కావాల్సిందని చెప్పి అంటే పార్టీ ఆయన జయరాం బాబు గారు ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే జయరాం బాబు ఆయన అంటనే అరుగుల వెంకటేశ్వరం చనిపోయారు ఆయన. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. జయరాం బాబు గారు గుంటూరు మండలం చూస్తూ ఉన్నారు ఆయన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే జెడ్పీటీసీకి అప్పుడు రాము గారు లాల్పూర్ రాము గారు అవునండి. వాస్తవానికి కౌంటింగ్ రోజు దాకా నా మోహన్ ఆయన మోహన్ అవుతుంది ఆయన ఓట్లేమని మేము తిరిగి ఆయన పాంప్లెట్లు మాకు పంపాడు మేము చేసాం కానీ కౌంటింగ్ రోజు కలుసుకున్నాను. ఆయన బాగా సపోర్ట్ చేశారు నాకు ఆ రోజు ఎంపీపీ అవడానికి. రాము గారు జెడ్పీటీసీగా ఉన్నాడు ఆయన అంటే ఉన్నాళ్ళలో బీసీ జనరల్ అయింది ఉన్నాళ్ళలో కాస్త చదువుకున్నాడు కుర్రోడు అని మనుషులు తెలియపోయినా కూడా అప్పటి వరకు జరిగిన పరిస్థితుల్లో కమిట్మెంట్ ఉంది చేయగలుగుతాడు ఇతను నీతి గారు జాతి కూడగలుగుతాడు చేస్తూ ఆయన సపోర్ట్ చేయటం. అప్పుడు ఉన్నటువంటి చెబ్రో అన్నయ్య గారు డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన తరఫున కళాలక్ష్మణ్ గారు చూస్తున్నారు ఆయన మళ్ళీ కళాలక్ష్మణ్ గారు కావడం ఆయన ఎంపీ కావడం ఎంపీపీ అవ్వటం అంతా అనుకోకుండా జరిగింది. జరిగిన తర్వాత పరిణామాల్లో అప్పుడు కొంచెం తెలుసుకున్నాను. అప్పటికి రాజయ్య గారు మాకు బాగా ఆయన తెలుగు అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా మాతో మేము బాగా మేము వెళ్ళినప్పుడల్లా మాతో బాగా అన్ని రకాలుగా సహకరించడం ఆయనతో మాకు సాన్నిహిత్యం ఉండేది. రాజకీయంగా రకం చెప్పాలంటే కాంగ్రెస్ లో ఉన్నా కూడా నేను రాజయ్య గారితో ఎక్కువ ఉండటానికి ఇష్టపడ్డాను అప్పటి నుంచి కూడా స్నేహం స్నేహం ఆయన అంటే ఆయన బాగా స్నేహం అనండి లేదా అది ఒక అట్రాక్షన్ అంటే అట్లా ఆయనతో ఉండడానికి ఇష్టపడేవారు పార్టీ సంబంధం లేకపోతే. అదే లేను ఇప్పటికి కూడా పార్టీలకు అతీతంగా ఆ స్నేహాలు అట్లాగే కొనసాగుతున్నాయి అనుకుంటా కదా మీరందరికీ మీకు కూడా ఇప్పుడు మీకు కూడా అన్ని పార్టీల వాళ్ళతో కూడా మీకు కానీ పార్టీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. పార్టీ పని విషయంలో ఎక్కడ ఎవరు రాజీ పడలేదు. పార్టీ విషయంలో ఎలక్షన్ వచ్చేసరికి పార్టీ పార్టీనే స్నేహం అంటే ఫంక్షన్స్ పిచ్చుకోవడాలు కనబడిన వాళ్ళు పిచ్చుకోవడాలు ఆప్యాయత అనేది అంతే ఉంటుంది కానీ ఎక్కడ కూడా తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ తెలుగుదేశం అంటే అభిమానం ఉంది తర్వాత కొన్ని కారణాలు పరిస్థితుల వల్ల కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఒక ఫస్ట్ మీ పొలిటికల్ పదవి అనేది కాంగ్రెస్ తరఫున చేపట్టారు మళ్ళీ తెలుగుదేశంలోకి అడుగు పెట్టారు అంటే సీరియస్నెస్ అనేది ఇక అప్పుడు స్టార్ట్ అయింది తెలుగుదేశంలోనికి మీకు అప్పటి నుంచి ఉన్నప్పుడే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఎండిఓ ఒక ఆయన ఆఫీసర్ ఉంటాం దాని కింద ఆఫీసర్స్ ఉంటాం ఎంపీటీసీలు ఉంటాం మీటింగ్ జరగటం ఇవన్నీ కూడా కొంచెం మాకు అప్పుడే ఎడ్లపాటి ఎక్కడానికి జిల్లా వచ్చారు ఆయన దగ్గర మేము చాలా అంటే చిన్నపిల్లలుగా చూసేవాడు మమ్మల్ని ఆయన చాలా గట్టిగా మాకు కావాల్సిన ఫండ్స్ విషయంలో కానీ ఉండే ఏదైనా గట్టిగా మాట్లాడేవాడిని ఆయన చాలా పాజిటివ్ తీసుకున్నారు మమ్మల్ని అదే చిన్న కుర్రాడు ఉన్నాడు అన్నట్లుగా అట్లా కాదమ్మా ఇట్లా ఇట్లా చెప్పాలమ్మా అని చెప్పాలి అంటే అడిగే విధానం కూడా కొంచెం ఫోర్స్గా అడిగేవాడు తెలియక కావాల్సింది తీసుకోగానే ఇట్లా అడగకూడదు ఇట్లా అడగాలి
అని చెప్పినప్పుడు అట్లానే మాకు కావాల్సిన ఫండ్స్ తీసుకునే వాళ్ళు పొలిటికల్ గా కూడా చాలా గట్టిగా ఉండేవాడు ఆ జిల్లా పరిషత్ మీటింగ్ లో రోజున అంటే ఆ రోజు నాతో పాటు ఎంపీపీ డిప్యూటీస్ చేసేవాడు మల్లికార్జున్ ఎందుకంటే మక్కన్ మల్లికార్జున్ అంటే ఏం చేసామంటే మేము అప్పుడే జిల్లా పరిషత్ మీటింగ్ వెళ్తే ఫస్ట్ మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు అందరూ ఉన్నటువంటి 12 మంది డిప్యూటీస్ 11 మంది ఎంపీపీలు 25 మంది ఉండేవాళ్ళు మా ఆఫీస్ నుంచి నడుచుకుంటే సార్ అందరూ వెళ్ళేవాళ్ళు అందరూ ఒకే చోట కూర్చొని కావాల్సి ఏం కావాల్సిన మనం ఒత్తిడి పెట్టి తీసుకోవాలి ప్రెషర్ పెట్టేవాళ్ళు ఈ మండలానికి మా వాళ్ళకి ఇది కావాలి ఇది చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ లో లేని అపోజిషన్ అని చెప్పి మీరు మాట ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అట్లా అడగడం అడగడం కూడా ఒక ఇంకొక జెడ్పీటీస్ తరఫున అడగడం కానీ ఇంకొక ఎంపీతో అడగడం కానీ మేమే రోల్ తీసుకున్నాం అట్లా సీరియస్నెస్ పెరిగింది మనం దానిలో షైన్ అవ్వాలనేది అప్పటి నుంచి అంటే ప్రత్యేక గుర్తింపు కోసం మీరు తపన పడేవాళ్ళు అన్నమాట అప్పటి నుంచి పోలే అప్పుడే ఉన్న స్కూల్ టైంలోనే మీరు బీజం పడింది కదా దానికి అక్కడి నుంచి పాలిటిక్స్ లో కొంచెం మనం అంటే ఇప్పుడు మీరు అనేది ఈ ప్రత్యేక గుర్తింపు కోసం మీకున్న తపన ఈ కారణంగానే కొంచెం వివాదాలు కూడా అప్పుడప్పుడు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీకు అక్కడ అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావు గారితో కానీ తర్వాత తెలుగుదేశంలో చేరిన తర్వాత కూడా అసలు ఈ వివాదాలు అనేవి ఎందుకు ఇట్లా మీతో అంటే మీకు ఈ వివాదాలు అనేవి మీకు ఎప్పుడు మీ చుట్టూనే ఎందుకు ముసురుకుంటూ ఉంటున్నాయి ఎప్పుడు మీరే వివాదం చేస్తున్నారా కావాలని కొని తెచ్చుకుంటున్నారా వెంకట్రావు చాలా మంచి స్నేహంగా ఉన్నప్పుడు మరి ఫస్ట్ అతనికి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అనౌన్స్ అవ్వబోతా ముందు నాకే ఫోన్ చేసి చెప్పాడు మేము అన్న అన్న అనుకుంటాం అన్న ఇట్లా అనౌన్స్ అవ్వబోతా ఉంది నాకు నాకు అవుతుందంటే మంచిది మనం అంటే అదో అప్పుడు అతను ఏంటంటే కొంచెం బీసీ కాన్సెప్ట్ చేద్దాం అని అనేవాడు అతను కూడా పాజిటివ్ గా బాగాలేము బీసీస్ గా మనం కలిసి ఉండాలా చేయాలని ఏమైందేమో తర్వాత చిన్నగా అతను ప్రెసిడెంట్ అనౌన్స్ అయిపోయి మళ్ళా గుంటూరు వచ్చినప్పుడు గుంటూరులో అతను సన్మానం చేసినప్పుడు అప్పుడు కూడా బాగానే కలిసి ఉన్నాం అతను తీసుకురావటం అని చేసిన తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విషయంలో చిన్న విభేదాలు అంటే నేనేమన్నాడు వెంకట్రావుకి ముందర నాకు చెప్పకుండా ఉంటే నేను దాని గురించి పెట్టుకుని నాకు చెప్పిన తర్వాత మళ్ళా నాకు తెలియకుండానే మళ్ళా నాకు చెప్పకుండా ఇట్లా కుదరట్లేదు నేను వేరే వాళ్ళు అనౌన్స్ చేస్తే నాకు బాధ కదా హర్ట్ చేసేవాళ్ళు అనే విషయం మీద నేను కొంచెం అన్న దాన్ని ఆయనతో విభేదం కారణాలు ఏమైనా కావచ్చు అంటే ఇట్లా వివాదాలు అనేవి మిమ్మల్ని ఏరిపోరు అంటే ఇంకొక విషయం అండి ఇప్పుడు గుంటూరు నగరంలో గతంలో అంటే ఒక విధమైన మీకు ఆరోపణ అనుకోండి లేకపోతే అది మిమ్మల్ని మీకు ఎలివేట్ చేయటం మీరు ఒక లీడర్షిప్గా ఎస్టాబ్లిష్ కావటానికి అనుకోండి ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరిగింది జరిగినప్పుడు ఒక వర్గానికి మీరు నాయకత్వం వహించారు రెండో వర్గానికి ఇంకొక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జయించారు అంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఈ క్రమంలో మిమ్మల్ని మీరు లీడర్గా ఎలివేట్ చేసుకోవటానికి దోహదపడేట్టుగా భావిస్తున్నారా లేకపోతే అసలు నేను వీటి నుంచి అసలు మీరు పొందింది ఏంటి అసలు సాధించింది దాని గురించి ఆ విషయంలో లీడర్గా నాకు గుర్తింపు వస్తాను అనుకోలేదు కానీ బట్ ఏంటంటే అక్కడ కొన్ని సందర్భాల్లో జరగాల్సి వచ్చింది అట్లా అంటే ఆ పంతం మీద కొంచెం ఇప్పుడు నేను నా తరపున ఉన్న మనుషులు కానివ్వండి నా చుట్టూ ఉన్న వాతావరణం కానివ్వండి నా కోసం ఇప్పుడు నా పర్సనల్ ఎప్పుడు కూడా ఏది నేను ప్రెస్టేజ్ పోయి ఎక్కడ ఎవరితో గొడవపడింది లేదు ఎక్కడ కూడా వివాదం చేసుకోలేదు ఎవరు ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి బంధువుల ద్వారా కానివ్వండి ఎవరో ఒకళ్ళు ఆ విషయంలో కొంచెం అవతలాళ్ళు పర్సనల్ అయినా యువతల నా పర్సనల్ కాకపోయినా నేను కొంచెం నేను ఏ విషయం అయితే తెలియదు దానికి కొంచెం స్టికర్ అయి ఉండేవాడిని అది ఏమైందంటే తెలియకుండా వివాదం అయిపోతా వివాదం అయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చేవాడు దాన్ని వెనక అంటే వాళ్ళు కరెక్టే కదా అదే మీ ఇంటెన్షన్ ఒకటే ఉండొచ్చు వాళ్ళు దాన్ని తీసుకోవటం ఇంకో రకంగా అంటే వాళ్ళు అతను నా పర్సనల్ అయి ఉండొచ్చు లేదా అతను కూడా ప్రిసీజ్ తీసుకోవచ్చు దాన్ని అప్పుడు ఏంటంటే నేను వెనక రాలేదు ఏదైనా విషయం కమిట్ అయ్యి ముందుకు వెళ్ళిన తర్వాత వెనక రాలేని పరిస్థితులు కొంచెం వివాదాలకు వెళ్ళిన మాట వస్తాయి వివాదాలు జరిగిన మాట వస్తాయి అంతే తప్పితే ఎక్కడ కూడా కావాలని కొన్ని వివాదాలు వెళ్ళటం కానివ్వండి అట్లా దాని మీద
డబ్బు ఉందో ఇప్పుడు కూడా ఆలోచన అట్లా ఇప్పుడు ఇప్పుడు అవన్నీ వివాదాలు అట్లాంటివన్నీ కొంచెం వాటికి పూర్తి పరిణితి చెందిన రాజకీయవేత్తగా నేనే ఎప్పుడైతే వచ్చిందో ఆ 1-2-3 ఇయర్స్ అది మాక్సిమం 3 ఇయర్స్ నడిచింది ఒక పీరియడ్ అది ఆ 3 ఇయర్స్ లోనే నేను దాని తర్వాత చాలా మంది అంతే ఉండిపోయారు నేను నా అంత నేను కొన్నిట్లో నేనే కాంప్రమైజ్ అయిపోయి ఇది ఇది కరెక్ట్ వే కాదు ఇది మనం ఏదో ఫాల్స్ ప్రిస్టేజ్ పోతా ఉన్నాం కరెక్ట్ వే కాదు ఇది మనం కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని చోట్ల తగ్గి ఉండాలని పరిస్థితి నేనే కాంప్రమైజ్ అయిపోయి జాగ్రత్తగా ఉంటాం అంటే ఎందుకంటే ఉండే కొద్ది మనకు ఫ్యామిలీ ఉంది ఫ్యూచర్ ఉంది పొలిటికల్ ఫ్యూచర్ ఆశిస్తున్నాం ఫ్యామిలీ ఉంది మళ్ళీ ఫ్యామిలీ కూడా అటువంటి ముద్ర పడకూడదు మనకి స్నేహితులు పార్టీలో చెడపేరు రాకూడదు నా వల్ల పార్టీకి చెడపేరు రాకూడదు అట్లా నేనే తర్వాత ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏమవుద్దంటే అసలు నిలదొక్కోవాలంటే ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్లు కానీ లేదంటే ఏదో ఒక సంథింగ్ ఒక ఒక బ్యాకింగ్ ఉండాలి ఒక ఫ్యామిలీ హిస్టరీ కానీ తర్వాత లేకపోతే ఆర్థికంగా బలమైన ఇది కానీ ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు ఆర్థికంగా అంటే మీరు మామూలుగా మధ్యతరగతి కుటుంబం ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ నాన్నగారు కూడా ఊరికి మీరు నిలబెడితే ఏదో ఆర్థికంగా వచ్చారు కానీ మీరు పొలిటికల్ ఫ్యామిలీ కూడా కాదు మరి మీరు ఇన్నాళ్ళు దాదాపు సుదీర్ఘకాలం ఉన్నట్టే రోజులు మరి రాజకీయాల్లో ఎట్లా నిలదొక్కున్నారు దీనికి ముఖ్యంగా చెప్పుకోవటంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం కానివ్వండి సుదీర్ఘంగా నేను గట్టిగా తిరగటానికంటే నాకు ఇద్దరు తమ్ముళ్ళు అండి సురేష్ సాగర్ ఫైనాన్షియల్గా మా తమ్ముడు సురేష్ వ్యాపారం చేస్తా నాతో పాటే ఉండేవాడు కంటిన్యూ నాతో పాటు ఉండే మా ఇద్దరు తమ్ముళ్ళు నాతో పాటు ఉండేవాడు ఎక్కువగా వాళ్ళు వ్యాపారం మీద దృష్టి పెట్టి కాస్త ఆర్థికంగా కూడా వాళ్ళ పరంగా నాకు మంచి సపోర్ట్ లభించి అంతవరకు 100% తప్పితే నేనేంటంటే ఈ పాలిటిక్స్లోకి వచ్చేసరికి టీడీపీలోకి వచ్చేసరికి ఆ రోజు 2004లో పుష్పరాజు గారి ద్వారా వచ్చాను పుష్పరాజు గారి ద్వారా ఆ రోజు నా బీసీసీఎల్ స్టేట్ కమిటీలో వెళ్ళాను దాని తర్వాత నా ఇడిదిరి నాకు ఫస్ట్ నుంచి కూడా రాజా గారితో ఉన్నట్టు అనుబంధం ఉంది అది చక్కగా అప్పటికే చక్కగా ఉంది కంటిన్యూగా చేస్తాను దాని తర్వాత చిన్నగా యూత్ కాంగ్రెస్ తెలుగు యువత అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా స్టేట్ కమిటీలో తర్వాత వచ్చాను అప్పుడు నాకు సత్యప్రసాద్ గారు వచ్చారు రేపల్లెమ్మ ప్రెసిడెంట్ ఆనందబాబు గారు రాజా గారు ఫస్ట్ నుంచి నాకు బాగా ఆనందబాబు గారు మా స్నేహితుడు రాజా గారు గురువుగానే ఉండేవాడు మాకు అప్పటికి కూడా అందరూ ఆయన ఇప్పటికి కూడా గురువుగానే మేము చూస్తూ ఉన్నాడు యువత అప్పటి నుంచి కూడా ఆయన పెద్దగా మేము అంటే ఒక బాస్గా ఫీల్ అయ్యేవాడు రాజా గారు ఇప్పుడు కూడా అంతే ఫీల్ అవుతాను ఆనందబాబు గారు ఆ స్నేహం అంతే ఉంది కొత్తగా సత్యప్రసాద్ గారు ఇప్పుడు అనుబంధం ఇప్పటికే అట్లాగే ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా సలహాలు ఇస్తుంటారా రాజేంద్ర ప్రసాద్ గారు ఏదన్నా చెప్పిన డెఫినెట్ చూతాడు ఆయన నువ్వు ఇది చేయకూడదురా ఇదంతా మనకు కరెక్ట్ కాదు కొన్ని కొన్ని మనం చేయకూడదు అని చెప్తూ ఉంటాను ఆయన చెప్పిన దాన్ని మేము డెఫినెట్గా తీసుకుంటాం మేము కూడా కొన్ని ఆయనకి అన్న మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటే ఆయన కూడా కొన్ని సరే ఓకే చేద్దాం అంటారు అట్లా చక్కగా అనుబంధం ఉందా ఫైనాన్షియల్కి వచ్చేసరికి మా బ్రదర్స్ బాగా బిజినెస్ చేసి వాళ్ళు ఎందుకంటే ఫుల్ టైం పాలిటిక్స్ ఉంటూ తర్వాత యూత్ తెలుగు యువత అయిన తర్వాత నేను స్టేట్ కమిటీలోకి వెళ్ళిన తర్వాత యనమల రాకృష్ణ గారి దగ్గరికి ఒకసారి పుష్పరాజు గారితో పాటు కాకినాడ నేను మున్సిపల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కంటిన్యూగా అప్పుడు ఆయనతో పాటు ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు టూర్ అంతా ఆయనతో పాటు ఉన్నాయి అప్పటి నుంచి అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి పర్సన్ యనమల రాకృష్ణ గారి దగ్గరికి అక్కడ ఎక్కువగా ఉండటం పుష్పరాజు గారు పరిచయం చేశారు పరిచయం చేస్తే ఇంకా ఆయన కూడా పాజిటివ్గా తీసుకుని ఆయన సలహాలు మంచి సలహాలు చూడటం అప్పటి నుంచి ఇంకా యనమల రాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం దాని తర్వాత తెలుగు జిల్లా ప్రెసిడెంట్గా అయ్యారు అయిన తర్వాత బస్ యాత్ర పెట్టారు బాబు గారు 2007 అట్లా బస్ యాత్ర పెట్టినప్పుడు జిల్లా మొత్తం కూడా బస్ యాత్ర ఆయనతో పాటు ఉన్నాం అప్పుడు బాగా బాబు గారు మెచ్చుకునే విధంగా అంటే పార్టీలో కమిట్మెంట్ ఎట్లా 6 డేస్ ఉన్నారు ఆయన ఏ జిల్లాలో కూడా లేరు 6 డేస్ అంతా 3 డేస్ టూర్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఒక రోజు ఆరోగ్యం బాగాలేక కానివ్వండి లేకపోతే ఎక్కువ మంది మా కాన్ఫరెన్స్లో రావడం చూడటం వల్ల 3 డేస్ పెరిగింది 6 డేస్ ఆయనతో పాటు ఒక 200 మందిని తీసుకుని కార్యకర్తలను మా ఫ్రెండ్స్ని తీసుకొని ఒక 20 సీటర్ బస్సు ఉంటాయి కదా ఒక 10 తీసుకొని వెనకే కంటిన్యూస్ ఫుడ్ కూడా ఎక్కడెక్కడ ఫుడ్ ఏర్పాటు చేసుకుంటే కంటిన్యూ 6 డేస్ అంతే ఉండిపోయింది అప్పుడు ఆ టూర్లో మాకు బాబు గారు దృష్టిలో పెట్టడం ఆయన ఆ రోజు నేను బుజ్జి ఇసుక బుజ్జి అంటారు శ్రీరామ ప్రసాద్ ఎక్స్ కార్పొరేటర్ అతను జనరల్ సెక్రటరీ ఉన్నాడు మేము ఇద్దరు ఆయన కూడా బుజ్జి కూడా బాగా ఆ రోజు టూర్కి ఇద్దరం కలిసి వెళ్ళాము ఆయనతో పాటు ఆ రోజు బాగా ఐడెంటిఫై ఆ 6 డేస్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచేంతగా మేము కష్టపడి పనిచేసి ఆయన దృష్టిలో పడ్డాం ఏదన్నా అక్కడ ఏదన్నా విలేజెస్లో వెళ్ళేప్పుడే శ్రీను బుజ్జి అది చూడండి అని అనే
చొరవ ఆయన మమ్మల్ని అన్న దృష్టిలో పడి మమ్మల్ని వీళ్ళు వర్కర్స్ బాగా మంచి వర్కర్స్ మంచి కూరవాళ్ళు అనే విధంగా మేము రోజు పనిచేయగలిగాం. దాంతో ఆయన దృష్టిలో పెట్టినాడు, దృష్టిలో పెట్టుకుంటూ ఓహో మనం కూడా పని చేయబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మనం పేరు పెట్టి పిలిచి చేస్తారంటే మంచి గుర్తింపు చేస్తున్నారు వాళ్ళకి. సో మనం కష్టపడి పని చేయాలి. ఆ రోజు తర్వాత 2009లో నేను టికెట్ అడగ తర్వాత ఇవ్వలేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిచి చెప్పారు యాదవ్లకి టికెట్ ఇద్దామంటే కొన్ని ఈక్వేషన్స్ రాజనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. నువ్వు డెఫినెట్గా నీ ఫస్ట్ టైం అనౌన్స్ ఇస్తానని ఆ రోజు పిలిచి చుక్కుమల రమేష్ గారు గెట్ టు అనౌన్స్ చేశారు. ఆ రోజు పిలిచి చెప్పడం జరిగింది. యనమలక్ష గారు కూడా చెప్పడం, రాజా గారు కూడా ఉన్నారు. రాజా గారు చంద్రబాబు గారు తీర్పుచ్చాం మనోడి చేయాలండి అని అంటూ డెఫినెట్గా తర్వాత న్యాయం చేద్దామంటూ 2009లో కూడా ఇక గవర్నమెంట్ రాలేదు కదా ఆ ప్రస్తావనప్పుడు. ఇంకా తర్వాత చిన్నగా ఇక 2009 తర్వాత ఇప్పుడు 2014 ఎలక్షన్లకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. జరిగినప్పుడు అప్పుడు ఇది మన గుంటూరు జిల్లా ప్రజా పరిషత్తు బీసీ ఉమెన్కి రిజర్వ్ అయినప్పుడు మీ మిస్సెస్ గారిని కూడా దాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మీరు అక్కడ నామినేషన్కి కూడా వెళ్ళారు. వెళ్తే సాంకేతిక కారణాల వల్ల ఇదైంది. అంటే అది ఏంటి, ఎందుకు అట్లా కమ్యూనికేషన్ గ్యాపా లేకపోతే ఎవరన్నా? ఆ రోజు ఫస్ట్ టైం జిల్లా పరిషత్ సుప్రీంకోర్టు డెసిషన్స్ ప్రకారం జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసింది ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఏమైంది, ఫస్ట్ టైం గుంటూరులో నేను, ఈస్ట్ గోదావరిలో చంద్రరాజప్ప గారు, వెస్ట్ గోదావరిలో బాబిరాజు అని ఆయన కూడా మా తెలుగు స్నేహితుడే 15 చైర్మన్. చంద్రరాజప్ప గారిది నాది నామినేషన్స్ పోయింది. మాది నామినేషన్ ఓకే అయింది, మరి ఏదో టెక్నికల్ అప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు వీరయ్య అని ఆయన వేరే చోదరని అతను డిపిఓ చేశాడు. అతను ఏదో మరి నాకైతే టెక్నికల్గా పోయిందన్నారు, ఏదో లేదు జాయింట్ కలెక్టర్ ఏదో సార్ టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఆయన చెప్పి మరి జాయింట్ కలెక్టర్ గారు అప్పుడే దాని గురించి సరే గవర్నమెంట్ కూడా అప్పుడు ప్రతిపక్షం మీ వేరే పార్టీ గవర్నమెంట్ కదా, పార్టీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్లో నామ్స్ ప్రకారం లేదు నామినేషన్ అన్నారు. దాని గవర్నమెంట్ కూడా దాని మీద తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేదు. తర్వాత అంటే అప్పుడు ఏదో ఇంటెన్షనల్గా కావాలని చేశారు. వీరయ్య సోదరైన అతను చేసిన మాట నేను ఇప్పటికూ నమ్ముతాను. వీరయ్య సోదరైన అతను అయ్యారు ప్రత్యేకంగా మరి ఆ కింద కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళి జాయింట్ కలెక్టర్ ఏం చెప్పాడో ఎట్లా జరిగింది, మేము అప్పీల్ చేసినా కూడా అది ఆరు కాలేదు, లేదంటే టెక్నికల్గా నామినేషన్ చెల్లదన్నారు. ఎట్లా అనేది ఇంకా అదృశ్యంగా పోయింది. తర్వాత ఈఎంఐ జానీములు యాదవులకు టికెట్ ఇవ్వలేదు, ముస్లిమ్స్ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ముస్లిమ్స్కి ఒక ఈక్వేషన్ ఇచ్చి అమ్మాయి కూడా చెప్పారు, అమ్మ నీ యొక్క పనితనాన్ని బట్టి ఉంటే 2 సంవత్సరాలు నువ్వు తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే చాలామంది సీనియర్లు ఉన్నారు నువ్వు పార్టీలో పని చేయకపోయినా కూడా అట్లా నీకు ఇస్తున్నావు అని చెప్పి అమ్మాయి కూడా చెప్పారు. వాళ్ళు సరే అన్నారు, అది జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు 2014లో కూడా మార్చిల నుంచి టికెట్ ఇవ్వడానికి బీ ఫామ్ కూడా చేశారు. చాలామంది అసలు టికెట్ వస్తే చాలు ఎక్కడికి వెళ్ళినా పోటీ చేద్దామని ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే గెలుపోటములతో సంబంధం లేకుండా ఒక విధమైన రికగ్నిషన్, ఒక హోదా ఇట్లా వచ్చేసేది. కానీ మీరు దానికి భిన్నంగా నాకు టికెట్ వద్దు, నాకు బీ ఫామ్ వద్దు అని చెప్పి ఇది చేశారు. ఎందుకు, ఏమైనా అలక లేకపోతే పార్టీ మీద? ఏంటంటే అండి, అసలు 6 నెలల ముందే నాకు మంగళగిరి టికెట్ చెప్పారు, ఎవరో చెప్పలేదు. స్వయంగా పుల్లారావు గారు పిలిచి నీకు మంగళగిరి మా సార్ చెప్పన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి చేయను అని చెప్పి స్వయంగా పుల్లారావు గారు చెప్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో పుల్లారావు గారితో చాలా అనుభవం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా ఉంటాం, మేము సిటీలో ఉంటాం, అన్ని కార్యక్రమాలు కలిసేయటం, ఆయన కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. కుర్రాళ్ళు కొంచెం ప్రోత్సహించాలని చెప్తే పుల్లారావు గారు కూడా చాలా మమ్మల్ని ప్రోత్సహించారు. అట్లానే ఆయన కూడా చెప్పి బాబు గారికి ఇట్లా ఈక్వేషన్లు మనం మంగళగిరిద్దామని చెప్పటం, బాబు గారు స్క్రీన్ వర్క్ చేసుకుంటాం. మరి ఎందుకన్నా ఈ లోపు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది మాకు లోకల్గా కావాలని అడుగుతుంటే మనమే అక్కడికి వెళ్తే వివాదం ఎందుకు లేప్పుడే పార్టీ జనరల్గా బాధపడుతుంది కదా లోకల్ని కేడర్. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కూడా కేడర్ని బట్టి మనం పోవాలని, లోకల్ని ఒప్పిద్దాంలే మనం ఒప్పించుకొని పోదామని ఉద్దేశంతోనే ఉన్నాను. ఈలోపు ఈక్వేషన్లో మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకొని అక్కడ కాండ్ర కమల్ గారు పోటీ నుంచి తప్పుకోవటం, సో ఆ కమ్యూనిటీలో ఒకరే ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో పార్టీ కూడా ఆలోచన చేయటం, దానిలో చిరంజీవి గంచిరంజీవి తీసుకుంటారు. అంటే ఒకే కులం నుంచి ఇద్దరు పోటీ చేస్తే ఓట్లు జీలతైనా ఒక భావన, అదే ఒకరే పోటీ చేస్తే అందరూ వాళ్ళకి వేస్తారు. ఈ రోజున రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిటీ, సో ఆ యాదవాసులో ఇవ్వాలి సీటుకి ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే యాదవాసుతో పాటుగా నేను కష్టపడి పనిచేసానని చెప్పి గుర్తించబట్టి, జిల్లా నాయకత్వం గుర్తించబట్టి, రాష్ట్ర నాయకత్వం చెప్పబట్టి
సో వీళ్ళందరూ నాకు అండదండలు అన్న ఆశీస్సులు ఉండబట్టి మా చెల్లె టికెట్ ఇద్దాం అనే ఉద్దేశం చెప్పాను. నేను ఆ రోజు చెప్పాను, చెప్పి ఇట్లా మా చెల్లె అంటే ఈ రోజున ఈ గుంటూరు దగ్గరలో ఉన్న కాన్స్టిట్యూన్సీలు అయితే కాస్త మేము తెలియటం కానీ ఉండే లేకపోతే మేనేజ్ చేసుకోవడం కానీ ఈజీ అవుతుంది. అక్కడ అప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేతోనే రెడ్డికి సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు. అన్ని పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో టీడీపీలో ఏకమై మున్సిపల్ ఎలక్షన్స్ అతన్ని ఎదుర్కొన్నారు. ఎదుర్కొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, అందరు కలిసి ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా మాకు ఎవరికో వాళ్ళు టికెట్ ఇవ్వడం అనే పరిస్థితుల్లో వాళ్ళు పని చేశారు. టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఉంటే ఇవన్నీ మీరు ఇట్లా మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మేము అందరం కలిసి పనిచేస్తాను, బట్ మా సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా ఉంది, కొంచెం ఆ ఆస్పెక్ట్ లో మనకు సహకరించబోవచ్చు, పార్టీకి పార్టీకి నష్టం జరగవచ్చు అనేది చెప్పారు. సో నేనే నా ఉద్దేశం ఏంటంటే మనం పోటీ చేయటం అనేది ముఖ్యం కాదు, పార్టీకి గెలవటం, పార్టీ నిలబడితే మనం ఎప్పుడైనా పార్టీ నిన్న బ్రతకగలుగుతాం, కానీ పార్టీని చెప్పేసి మనం బతకటం అనేది అది మనం పోటీ చేసేదో ఏదో మనం పోటీ చేసి అనిపించుకోవడం కాదు కావాల్సింది. పార్టీ శ్రేయస్సు దృష్టిని తప్పితే నేను వేరే ధిక్కరించడం కాదు, వేరే రకంగా పార్టీలో ఆ లోకల్ క్యాడర్ బాగుండాలి. ఆ క్యాడర్ మన క్యాండిడేట్ ఇచ్చింది రిసీవ్ చేసుకోవాలి ఎక్కడైనా. ఆ ఉద్దేశంతో నేను నాకు అట్లా అవుతుంది లోకల్ కానివ్వండి అని చెప్పడం, పార్టీ కూడా పాజిటివ్ తీసుకోవటం, ఓకే మంచిది ఇట్లా సలహా మంచి సలహా అనేది లోకల్ తీసుకుందామని అట్లా మార్పు చేస్తుంది. తర్వాత దానికి న్యాయం చేస్తా ఉన్నారు. సో ఈ స్టేట్ కార్పొరేషన్స్ ఈలోపు ఏదో జరుగుద్ది అనుకుంటా ఉండేలోపు గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ది ఎలక్షన్స్ రావడం, అంటే అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చైర్మన్ అయ్యారు 12 సంవత్సరాలు చేశారు. పార్టీ పరంగా కూడా ఒత్తిడి వస్తుంది, మనం తీసుకోవాలి కదా, మన పార్టీ వచ్చింది కదా, అంటే బ్యాంకు కాబట్టి మనం అట్లా రాజకీయ కోణంలో కూడా ఆలోచించడం లేదండి బ్యాంక్ చైర్మన్ విషయం. బట్ ఏంటంటే ఏదో ఉందే ఛాన్స్ ఉంది అన్నారు, చూస్తే ఎవరికి ఎలిజిబిలిటీ లేదు. మెయిన్ మా పార్టీలో ఇంకా సీనియర్స్ కొంతమంది ఉన్నారు, ఆ ఎలిజిబిలిటీ ఉన్నంత ఒకళ్ళిద్దరికే సామాజిక వర్గం సరిపోవటం, పొలిటికల్ గా సామాజిక వర్గాన్ని న్యాయం చేద్దామని చెప్పుకోవడానికి తగ్గ ఎలిజిబిలిటీ లేదు. సో అది నాకు ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇట్లా మనం పార్టీ తీసుకోవాలి కాబట్టి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు మరి ఇంట్రెస్ట్ ఉంటే మనం చేద్దాం అంటే నేను నాకు కూడా సరే చేద్దాం అని చెప్పి ఏదో ఒకటి, ఎందుకంటే ఇంతకాలం తిరుగుతూ ఉన్నాం పార్టీలో తిరుగుతూ ఉన్నాం అంటూ అట్లా అన్న రాజా గారు, ఆనందబాబు గారు, సత్యప్రసాద్ గారు, ఇంకా పులారా గారితో మాట్లాడారు, అందరూ కూర్చొని మనం పార్టీ పరంగా వాళ్ళని అడుగుదాం అంటాం. వాళ్ళే ముందరేమో అతను బీజేపీ అని కూడా నేను చెప్పలే అసలు, నేను బీజేపీలో చేరాలని చెప్పలే, కానీ అతను ఏమంటాడంటే నేను 12 సంవత్సరాలు నేను చేశాను కాబట్టి మరలా నాకు నేనే పోటీ చేస్తాను, నాకు ఓట్లు ఎక్కువ దృష్టితో ఉన్నాడు చెప్తే ఆయన పార్టీ అని కూడా చెప్పలే. ఆ రోజు నామినేషన్స్ రోజు ఏదో పార్టీ అన్నారు, నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు చెప్తాను బీజేపీ అంటే పార్టీ అంటే ఎప్పుడు లేదు, ఈ రోజున పార్టీ అంటాడు ఏంటి అని ఆ బీజేపీ వాళ్ళు వస్తే చెప్పాను, మీ పార్టీకి అతనికి ఏం సంబంధం అంటే వాళ్ళు కూడా ఏదో ఏదో వచ్చారని చెప్పారు, తప్పితే వాళ్ళు కూడా సీరియస్గా లేరు ఆ విషయంలో. ఎందుకు లేరంటే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో బీజేపీలో పనిచేసే వాళ్ళు పదవులు కావాలి కదా, కొత్తగా రాగానే ఆయన బీజేపీ అడ్డు పెట్టి పార్టీ పదవి ఈ పదవి ఆయనకు పోతే సీనియర్ బీజేపీ నాయకులకి ఉండదు కదా, ఉండదు. తర్వాత అండి ఇప్పుడు మీకు సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మంచి చనువు ఉంది, ఆయన పాదయాత్ర పేరు పెట్టి పిలిచేంత చనువు ఉంది. పాదయాత్ర చేసే సమయంలో ఆయన స్వయంగా మీ ఇంట్లో కూడా వచ్చి ఒకరోజు స్టే కూడా చేశారు. తర్వాత ఆల్మోస్ట్ రాష్ట్రంలో నెంబర్2 పొజిషన్లో నిర్మల రామకృష్ణుడు గారు కూడా మీకు బాగా ఆయన సొంత మనిషిగా ఇక్కడ మీరు గుర్తింపు పొందారు, ఆయన కూడా అలాగే చూస్తున్నారు మిమ్మల్ని. మీ తర్వాత ఇక్కడ జిల్లాలో ఉన్న బలమైన నాయకులు అందరూ కూడా మీకు సహకారం ఉంది, ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇంత ఇది ఉన్నా కానీ మీకు అసలు సరైన గుర్తింపు లభించింది అని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటండి, పార్టీ పరంగా గుర్తింపు అంటే దానికి ఆ ఈక్వేషన్స్ కుదరాలండి పార్టీ. మా వేణుగోపాల్ రెడ్డి చెప్తా ఉంటాడు నాకు ఈక్వేషన్స్ కుదరటం కాదు, నాకు అదృష్టం వచ్చింది అంటే కొనుక్కోచుకోండి మీరు కూడా అదృష్టం దొరుకుతా ఉంటాడు అప్పుడు సరదా. అంటే అదృష్టం కొనుక్కోవటం కాదు, నేను అది కూడా అన్న కానీ పార్టీ అనేదానికి అంటే మనిషికి అదృష్టం ఉండాలి, అట్ ద సేమ్ టైం పార్టీ కూడా అన్ని సామాజిక వర్గాలని న్యాయం చేయగలిగే విధంగా ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు కొంతమంది జరుగుతుంది కొంతమంది, ఎందుకంటే లిమిటెడ్ కదా పోస్టులు అన్ని. అదే పార్టీలో అంటే ఏంటి, మనం ప్రభుత్వంలోకి వస్తాం, ప్రభుత్వంలోకి వస్తే ఏంటి ప్రజల కోసం పనిచేయాలి, అట్లా పనిచేసేది కొంతమందికి దొరుకుతుంది. సో ఆ లిమిటేషన్లో మనం కూడా దానిలో ఉండాలని కోరుకోవడం తప్పలేదు. ఒక్కోసారి అది కుదరం, సరైన గుర్తింపు డెఫినెట్గా ఇచ్చినట్టే నాకు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్ అన్నీ అన్నారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఇంకా అందుకంటే గుర్తింపు ఏంటంటే నాకు అదృష్టం లేదు అంతే.
కాబట్టి మీరు పార్టీకి ఉండే కొన్ని అనివార్యతలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా డెఫినెట్గా అర్థం చేసుకోవాలి అందరూ. అర్థం చేసుకుంటేనే మనం కూడా పార్టీలో సేవ చేయగలుగుతాం. పార్టీ మనల్ని గుర్తించింది అనేది నేను డెఫినెట్ నమ్ముతానండి. ఇప్పుడు ఇప్పుడు కిషోర్ బాబు గారు ఉన్నారు, మా కాన్స్టిట్యూన్స్ ఇప్పుడు ప్రతిపాడు కిందకి వచ్చింది. కిషోర్ బాబు గారు కూడా ఆ ఏరియాకి వచ్చేసరికి, లేదా గుంటూరు సిటీ లేదని వచ్చేసరికి, మనాడు ఉన్నాడు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కొత్తగా వచ్చినా మళ్ళీ అడగడం చేయడం ఇవన్నీ కూడా పార్టీ గుర్తింపులే. అందులో ఎవరికి రెండో సెకండ్ థాట్? బాబు గారు 2012 బై ఎలక్షన్ అప్పుడు ఉన్నారు మా ఇంట్లో. పాదయాత్ర బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక రకంగా అంటే జిల్లాలో అందరూ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉన్నారు. గుంటూరు సిటీలో ఆ రోజున ఏకంగా నగర పార్టీనే దాన్ని లీడ్ చేసింది. పుల్లారావు గారు చెప్పారు మీరే లీడ్ చేయండి, మీరే తీసుకుని వస్తారు. చాలా బ్రహ్మాండం జరిగింది ఆ రోజు. ఆ రోజు పాదయాత్ర చాలా బాగా మెచ్చుకున్నారు బాబు గారు. దానికి రాజేష్ కానీ ఉండి, ఇటు మేనీ కానీ ఉండి, అటు బుజ్జి కానీ ఉండి, వజ్జా రామకృష్ణ కానీ ఉండి, అందరూ కుర్రాళ్ళే, సీనియర్ లీడర్లు కాదు. దుర్గారావు కానీ ఉండి అంత బాబు గారు పాదయాత్ర చాలా బ్రహ్మాండ సక్సెస్ చేశారు. దానికి ఇప్పటికి కూడా నేను అందరూ కూడా ఇప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు మీకు ఒక రాజకీయాల్లో మీకు మిగిలిపోయిన గోల్ ఏమైనా ఉందంటే మీరు కావాలనుకొని? పార్టీ కమిట్మెంట్ గా ఉంటాను. ఏదైనా పని అప్ప చెప్తే నాకు అంతే. ఆ పని అయినాక కూడా అసలు అదే ఇందాక వివాదం చూసారు, వివాదం అయినా కూడా వెళ్ళిపోతాను. పార్టీ కోసం పని చేయటం ఒక పని, మనం అనుకున్న పని కావాలి. ఆ వివాదం అయితే మధ్యలో వెనకరాదు, వివాదం పెరిగినా సరే వెనకరాదు, అట్లా ఉండదు. తర్వాత ఇప్పుడు మనకి రాజధాని అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇది రాజధాని క్యాపిటల్ సిటీగా ఉంది. అట్లాంటి సిటీకి మీరు పార్టీ అధికార పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు మీరు పార్టీ పరంగా. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మీరు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలనుకుంటున్నారు? ఈ రోజున మా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూస్తామంటే అసలు ఎలక్షన్లో మేము పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనిపిస్తాం. డెఫినెట్గా ఈరోజు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీని అందరూ కూడా గెలిపిస్తారు. ఈరోజు సంక్షేమ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు, కార్యకర్తలకు లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ, పథకాలు అంటే కార్యకర్తల ఇన్సూరెన్స్ కానివ్వండి, వాళ్ళు ఏదైనా పని అడిగినప్పుడు మనం చేయాలనేటువంటి శ్రద్ధ కానివ్వండి, డెఫినెట్గా అసలు అది ఎలక్షన్ మాకు పోటీ ఉండదు అనుకోవట్లేదు. ఈజీగా వాకర్ ఉంటాం మేము. అదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు అది, అంటే మాకు ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం. డెఫినెట్గా మమ్మల్ని గెలిపిస్తారు వాళ్ళు, మేము వాళ్ళందరికీ మంచి చేస్తారని నమ్మకం వాళ్ళకి కలిగిందనే ఒక ఆలోచన. అంటే ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా జనంలో వచ్చింది అనేది ఒక ఈ మధ్య టాక్ కనబడుతుంది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు? ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే అండి అసలు ఇది ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా వస్తుంది. ఏ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా అపోజిషన్ పార్టీ ఒకటి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రజలకు వదులుతుంది. అది ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది మనం చూసుకుంటే ఈరోజు ఎక్కడా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. ఎవరికి వాళ్ళు మన పార్టీ బ్రతకడం కోసం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మనం చెప్తాం అపోజిషన్ ఉన్నప్పుడు. మేము చెప్పాము ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే తప్పులన్నీ అట్లానే, మా ఊటేరా తప్పులు ఉంటే వాళ్ళు చెప్తారు, అవి పెద్ద తప్పులుగా కూడా ప్రజలు భావించట్లే. ఏం వర్షాలు పడినప్పుడు రోడ్లు పాడైపోయినాయను, కాలువలు నిండిపోయినాయి అంటే వర్షాలు పడినప్పుడు కాలువలు నిండకుండా రోడ్లు పాడకుండా ఉంటాయి. వెంటనే చేయకపోతే తప్పది, వర్షం తగ్గినప్పుడు వెంటనే కాలువలు పోయించుకోవడం, రోడ్లు వేయించుకోవడం తప్పు. మేము అయినా చేస్తా ఉన్నాం కాబట్టి పెద్ద తప్పులు ఏమో. అంటే ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వీటికన్నిటికంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రతిపక్షం చేసే వైఫల్యాల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అంటే మీరు మీ గెలుపుకి ప్రతిపక్ష వైఫల్యం కారణమవుద్దా, లేకపోతే మీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి? ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా ఏం పెట్టినా ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి చెప్పుకోవటం అనేది దాదాపు నిల్ అయిపోయింది. ప్రతిపక్షం మీద విమర్శలకే ఎక్కువ పరిమితం అవుతున్నారు. అట్లా ఏలేదు, ప్రభుత్వం చేసే పనులన్నీ డెఫినెట్ చెప్తాను అన్నాం, అందరు లీడర్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందరగా మేమేం చెప్తున్నామో, మేమేం చేస్తున్నామో చెప్తాం. అట్లానే అవతల వాళ్ళు మేము చేసే విధానాన్ని తప్పుడుగా మీకు చెప్తున్నారని చెప్పి కూడా వివరించాల్సిన అవసరం ఉంది మనకి. మేము మంచి పని చేసినప్పుడు ప్రతిపక్షం అది మంచిది కాదంటా ఉన్నప్పుడు ఇది మంచిదని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు, అది కరెక్ట్ కాదని చెప్పాల్సిన సందర్భం కదా అది, బాధ్యత కూడా. సో బాధ్యత డెఫినెట్గా మనం పని చేసినప్పుడు చెప్పుకోవాల్సిన ధర్మం మనకుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన ధర్మం మనం. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే.
అట్లానే ప్రభుత్వం కాకుండా అపోజిషన్ వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. లే క్రమంలో ఏదో చెప్తా ఉంటారు, అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. అంతే తప్పితే వాళ్ళ మీద ఫోకస్ చేయటం కాదు, మా పని మేము చెప్తూనే వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని చెప్తాం. తర్వాత ఇప్పుడు మీరు దాదాపు అన్ని పార్టీల్లో మీకు వ్యక్తిగతంగా స్నేహితులు ఉన్నారు, ఇది ఉన్నారు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లకి ఆ వ్యక్తిగత స్నేహాలు మీరు ఉపయోగించుకోగలరా? అంటే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ లాగా అట్లా ఏదన్నా మీకు తీసుకొచ్చి బలం చేయడానికి స్నేహానికి పార్టీకి అసలు తప్పే ఉంది. పార్టీ బలోపేతం చేయడానికి అంటే అవతల ఇప్పుడు స్నేహం ఉందనుకోండి, అవతల వాడికి ఆ పార్టీలో గుర్తింపు ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్ స్నేహాన్ని మనం ద్రోహం చేయకూడదు. అతనికి ఏదో ఆడ జరుగుతుంది, మనం ఇక్కడ ఏమైనా చేయగలిగితే రమ్మన్నారు. అదే స్నేహం ఉంది ఎవరికన్నా, ఇక్కడ ఏమైనా మనం ఇప్పించగలగాలి కదా ఆ స్థాయికి తగ్గట్టుగా. ఇప్పించలేనప్పుడు మన పార్టీ మంది మన మన వ్యవహారం ఇప్పించగలంటే మీరు అనుకుంటే అట్లాంటి అవసరం లేదు. ఈరోజు పార్టీలో కష్టపడి పనిచేస్తే చాలా మంది ఉన్నారు స్నేహం కోసం. మన రాజకీయాల్లో మీరు బలపడటం ఒకటే కాదు కదా, ఎదుటి వాళ్ళని బలహీనపరచడం కూడా రాజకీయాల్లో వ్యూహంలో ఒక భాగమే కదా. అటువంటివి కూడా డెఫినెట్ గా మనం మాట్లాడుకోకూడదు బయటికి, అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పార్టీ మా పార్టీ బలంగా ఉండటం బలంగా చేసుకోవడం కోసం అన్నిటినీ వాడుకుంటాం మనం. అట్లానే ఈ పార్టీ అల్టిమేట్ ఏంటంటే పార్టీ గెలుపు ముఖ్యం. తర్వాత అండి, ఇప్పుడు మీ ఈ కెరీర్లో మీ పొలిటికల్ కెరీర్ కానీ పర్సనల్ కెరీర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీనిలో మీరు బాగా అసలు నిరాశ చెంది మీరు కొంచెం అసంతృప్తికి లోనైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కెరీర్లో అంటే మాచర్లో ఇచ్చినప్పుడు పార్టీ మీద సంతోషంగా ఉన్నా నన్ను గుర్తించిందని మాచర్ల అనేది కొంచెం అసంతృప్తి ఉంటుంది. పార్టీ మాచర్లకి ఇవ్వటం అనేది అప్పుడు కొంచెం బాధపడ్డాను. అట్లానే జిల్లా పరిషత్తు నామినేషన్ నాది పోవడానికి కారణం వేరే సోదరిని రాగానే ఇన్ఛార్జ్ డిపిఓ ఇచ్చారు మా వాళ్ళు, కొంతమంది మా నాయకులు రికమెండ్ చేశారు. అక్కడ కొంచెం ఫీల్ అయింది వాళ్ళు. అసలు అతను ఏం చెప్తా అంటే నేనే కాంగ్రెస్ పార్టీ అనేవాడు. అట్లానే అతను కూడా వ్యవహరించాడు. అతనికి రాగానే ఇన్ఛార్జ్ డిపిఓగా మా నాయకులు సపోర్ట్ చేస్తే నేను కొంచెం బాధపడ్డా, చెప్పాను ఇట్లా ఇట్లా చేసేవాడిన సరే. కొంతమంది మరి అతను ఎట్లా నచ్చాడు మనం దాని గురించి ఎక్కువగా కొన్ని కొన్ని అపోజ్ అదే లేండి ఆ వివాదాలు మనకు ఇప్పుడు దానికి మీకు అసంతృప్తి అనేది అట్లా కలిగింది, అది మీ భావన అది మీకు పార్టీ పరంగా తృప్తిగా. తర్వాత మీకు బాగా సంతృప్తి కలిగించిన సంఘటన ఏముంది మీకు పార్టీ దీనిలో? చంద్రబాబు నాయుడు గారు 2012లో బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఆల్పాటి రాజయ్య గారు ఈక్వేషన్స్ ఏంటంటే అట్లా బాబు గారు వచ్చినప్పుడు ఆ హోటల్ ఈ హోటల్ ఏదో మన కార్యకర్తల ఇళ్ళలో ఉంచుదాం సార్ని. అక్కడ ఉన్నప్పుడు మండలంలో బీసీ ఒక కాప్ అని ఆ రోజు మా ఇంట్లో ఉండటం జరిగింది. ఆయన ఒకరోజు లాల్పురం మళ్ళీ ఇంట్లో ఉండటం వల్ల మిస్సెస్ ఈరోజు నేను ఇట్లా అంటే ఒక నాయకుడు మా అధినాయకుడు ఒకరోజు మా ఇంట్లో స్టే చేయడం అనేది మాకు పెద్ద గుర్తింపు. అంతేగా ఒక కార్యకర్త అప్పుడు మీరు కార్యకర్తనే ఇప్పుడు ఎంత మన జిల్లా ఇప్పుడు మీరు ఏ పదవిలో టౌన్ ప్రెసిడెంట్ కూడా అది పెద్ద చిన్న ఆయనకి ఆయన స్థాయిలో చిన్న పదవి కింద లెక్క. అసలు అది దాని గురించి పదవే కాదనుకోండి. ఆయన అలాగే ఆయన మన ఇంట్లో ఉన్నాడంటే బట్ ఏంటంటే ఒక నాయకుడు ఇట్లా కార్యకర్తలు ప్రోత్సహించడం కోసం కార్యకర్తలలో స్టే చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది మాకు అసలు ఎప్పుడు మర్చిపోలేని విషయం. అంటే దానికే తృప్తి పడతారా అంటే మాకు గతకంటే కావాల్సింది. అధినాయకుడే మా ఇంట్లో మనసుకు సంబంధించింది మామూలుగా ఆయన ఎక్కడికి వెళ్ళి ఎవరి ఉన్నారు చెప్పండి. అవును అంతే కుమారా ఎమ్మెల్యేస్ ఉన్నారు ఆ రోజు ఆయనతో పాటు పుల్లారావు గారు ఉన్నారు, లేదు సిటీలో చూసుకుంటే ఆల్పరాజయ్య గారు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. రోజు మన ఇప్పుడు ఎమ్మెల్యే ఆనందబాబు గారు ఉన్నారు ఆ ఇంట్లో ఉన్నారు. అంటే ఒక బీసీ ఒక ఎస్సీ అందరూ అంతా మేమంతా పార్టీలో కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఉంటాం. మా నాయకుడే ఆ రోజు ఉంటానే చాలా తృప్తినిచ్చిన విషయం అది మర్చిపోలేండి అనుకుంటే. అదే అండి సరే. గుంటూరులో చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అది, ఎందుకంటే గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది చాలా ఓల్డెస్ట్, 6 డెకేడ్స్ పైగా చరిత్ర ఉన్నది. ఆ బ్యాంకుకి మీకు మీరు ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు, ఈ ఎట్లా వచ్చింది అసలు ఈ అవకాశం మీకు అప్పుడు? అంటే ఇది ఎందుకు వస్తుందంటే ప్రశ్న, అప్పుడు ఇది వచ్చినప్పుడు కొంచెం వివాదాలు జరిగి కొంచెం ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అసలు పూర్తిగా బ్యాంకింగ్ రంగంతో సంబంధం లేని వ్యక్తికి బ్యాంకు ఇది ఇచ్చారని బ్యాంకింగ్ నామ్స్ కూడా ఈయనకి తెలుసా లేదా? ఎంత ప్రెస్టీజియస్ బ్యాంకుని ఈయన
నడపగలరా లేరా ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. డెఫినెట్లీ నాకు కూడా అదే అనుమానం. నేను చైర్మన్గా ఫస్ట్ డైరెక్టర్గా నామినేట్ చేసే రోజుకి నేను పొలిటికల్గా అయితే ఏదన్నా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉండేదేమో. బ్యాంక్లో మన పాత్ర ఎంతవరకు ఉంటుంది, మనం ఏం చేయగలుగుతాం అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నాను. సరే, ఈరోజు పొలిటికల్గా ఉన్నాం, పార్టీ రకంగా మనం పార్టీ పరంగా కూడా గుర్తింపు రావడం కోసం ఏదో ఒక మనం పదకొండాల ఉద్దేశంతో వచ్చాను చెప్తే నేను ఒకటే అనుకున్నా, బ్యాంకులో ఏ రోజైనా నా ద్వారా తప్పు జరిగితే ఆ రోజే రిజైన్ చేసుకుందాం నిర్ణయించుకుని నేను ఆమెషన్. అంటే బ్యాంక్ అనేది పది మంది డబ్బులతో కూడుకున్న అంశం. సో మనం ఎక్కడైనా సరే మన ద్వారా తప్పు జరుగుతుంది నేను నాకు అనిపిస్తే నాకు ఎవరు చెప్పినా కూడా ఇది తప్పు చేసాను బ్యాంకులో ఆ రోజు రిజైన్ చేసి బయటకు వద్దాం నిర్ణయంతో నేను వెళ్ళాను. మంచి సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి పదవుల్లో చేసే పనులు వేరు, బ్యాంకులో చేసే పనులు వేరు. నాకు ఈ రెండు నెలల అనుభవంలోనే నాకు అర్థమవుతుంది. నేను సెప్టెంబర్ 5th ఛార్జ్ తీసుకున్నాను, ఆగస్టు 5th. ఆగస్టు 5th నాటికి అదే రోజు ఒక 3 కోట్లు డిపాజిట్స్ డ్రాప్ అయ్యాయి. నెక్స్ట్ డే నో ఎందుకని అంటే నేను తర్వాత అడిగి ఎందుకు డ్రాప్ అయినాయి అంటే అది వాళ్ళు డిపాజిట్ చేసిన ఉండే 1 మంత్ పీరియడ్ కోసం పెట్టారండి. షార్ట్ టర్మ్ డిపాజిట్ వాళ్ళకి అవసరం, 1 మంత్ డబ్బులు అవసరం, 1 మంత్ మన దగ్గర ఇంకా డిపాజిట్ చేసుకున్నారు వాళ్ళు, వెయిట్ చేసుకోవటం కానీ ఏదైనా కానీ. సో దాన్ని నేను ఛార్జ్ తీసుకుని 2-3 రోజుల్లో అది డ్రాప్ చేశారు, తీసేసుకున్నారు. అంటే వెంటనే కామెంట్స్ వచ్చింది, ఆయన వచ్చాడు 3 కోట్లు తీసుకెళ్ళిపోయారు అని. నాకు అర్థంగా బ్యాంక్ మా సీఓ గారిని ఎంప్లాయీస్ని అడిగాను, ఇదేంటి ఎందుకు తీసుకెళ్ళారు? లేదు సార్, అసలు దీనికి దాని సంబంధం లేదు, వారు ఒక నెల కోసం పెట్టుకున్నారు, మెచ్యూర్ అయింది తీసుకెళ్ళిపోయారు తప్పితే ఈ పదవులకి మీరు వచ్చారని కానీ వేరే వాళ్ళు ఉన్నారని కాదన్నారు. అప్పుడు నాకు అసలు అట్లా డ్రాప్ అయిందని నాకు తెలియటం చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యాను. అంటే అది నా మీద వచ్చింది కదా, అంటే నేను చెప్పాలంటే ఎవరికి తెలియదు డ్రాప్ అయిన విషయం తెలుసు, కానీ ఎందుకు తీసుకెళ్ళాలని తెలియదు కదా, తెలియదు. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను కూడా మీకు చెప్పగలుగుతాను. సో దాని క్రమంలో నేను కొంచెం సీరియస్గా బ్యాంక్ మీద దృష్టి పెట్టాను. మరి 2 నెలల నుంచి కూడా నేను చాలా తక్కువగా పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నాను. ఎందుకంటే ఆ మనం చేసే పని చాలా నిబద్ధతగా చేయాలి, తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ నేను 2 సార్లు ఈ 2 నెలల్లో 3 సార్లు ఆర్బీఐ ఆఫీసర్స్ కలిసాను. ఆర్బీఐకి వెళ్ళి మా సీఈఓ గారిని కానివ్వండి, సీనియర్స్ని కానివ్వండి, మా డైరెక్టర్స్ని కానీ దగ్గర కూర్చోబెట్టుకుని ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తే బ్యాంక్ డెవలప్ అవుతుంది. కరెక్ట్గా 1 మంత్లో 10 క్రోర్స్ బిజినెస్ టర్న్ ఓవర్ చేశాను. ఈ రోజుకి 30 కోట్లు పెరిగింది నేను వచ్చిన తర్వాత. అంటే సెకండ్ మంత్ వచ్చేసరికి 30 కోట్లు రూపాయలు. అంటే ప్రిస్టేజియస్గా మనం ఏం చేయాలి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సిస్టంలో కొన్నింటిని మార్పులు చేసి ఫాస్ట్గా మనం లోన్స్ ఇవ్వడం కానివ్వండి, రికవరీస్ విషయంలో కానివ్వండి, చాలా స్ట్రిక్ట్గా బ్యాంక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ చెప్పాను నేను, బ్యాంక్ వరకే మనం మాట్లాడుకుందాం, బ్యాంక్ అభివృద్ధి వరకే మాట్లాడుకుందాం, మిగతా విషయాలు రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడదు ఇక్కడ బ్యాంక్లో అని చెప్పి మా డైరెక్టర్స్ కూడా స్ట్రిక్ట్. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళకి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది, ఆయన కూడా కలుపుకొని మేము. ఆయన అప్పటికే ఉన్నాడు, సీనియర్ సభ్యుడిగా ఉన్నాడు, ఆయన్ని కూడా కలుపుకొని మాతో పాటు ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళ బూడే కానివ్వండి, జగన్మోహన్ శ్రీనివాస్ కానివ్వండి, ఇంకా సాంబశివరావు కానివ్వండి, లేదు అంతకుముందు చైర్మన్తో వాళ్ళతో కూడా మాట్లాడుకోండి, అందరం కలిసి ఏకగ్రీవంగా. అంటే ఇది ఇంకో ముద్ర పోగొట్టుకోవడానికి ఏం చేశారంటే రాగానే 2 కో ఆప్షన్ మెంబర్స్ తీసుకోవచ్చు. నేను రాగానే ఒకటి శివరామ కృష్ణప్రసాద్ గారిని ఆడిటర్ ఉన్నారు, పెద్ద ఆడిటర్, ఆయన ఆల్రెడీ అంతకుముందు ఉన్నాడు దానిలో పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి ఆడిటర్. ఆయన ఒకటి వ్యాపారస్తుల నుంచి ఇంకొకళ్ళు తీసుకోవాలి, మాణిక్యుల గారిని తీసుకున్నాం, 3XO అంటే దాన్ని బట్టే అందరికి కూడా అర్థమైంది, వీళ్ళిద్దరిని తీసుకున్న దాన్ని బట్టే ఎక్కడా కూడా ఈ బ్యాంకులో పాలిటిక్స్ జరగదు, పొలిటికల్గా నిర్ణయాలు జరగవు, బ్యాంక్ అభివృద్ధి కోసం వీళ్ళు పనులు చేస్తారనేది ఒక సూచన ఇచ్చేసాను. ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి బ్యాంక్ అభివృద్ధి కోసం ఏమైనా కావాలంటే ఆయన చేస్తాడు, ఈయన ఆడిటర్. సో మేము పొలిటికల్ ఎవరిని ఎంటర్ చేసుకోవాలి అక్కడ. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ కలిగింది. ఆర్బీఐ వాళ్ళతో కూడా మాట్లాడడానికి 3 సార్లు వెళ్ళాను నేను, కొత్త బ్రాంచ్ల కోసం నేను ట్రై చేశాను, పాత లైసెన్స్ కోసం కొన్నింటికి ట్రై చేస్తూ ఉన్నాను. అట్లానే నేను వచ్చేనాటికి 460 కోట్లు టర్నోవర్ ఉన్నది, ఈరోజు 490 కోట్లు. ఈరోజు బ్రాడీపేట బ్రాంచ్ ఉంది మీ హెడ్ ఆఫీస్ కింద, 200 కోట్లు ఈ రోజుతో బిజినెస్, ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ అండి అర్బన్ బ్యాంక్స్ లో.
ఆల్మోస్ట్ అంటే ఇంకొకటి ఉందండి పెద్దది విజయ విశాఖపట్నం కోఆపరేటివ్ అంటే గుంటూరులో నిన్న ఆర్బీఐ వాళ్ళు అదే చెప్తున్నారు మాకు వెళ్తే మీది చాలా పెద్ద బ్యాంక్ అండి మంచి బ్యాంక్ ఈ రెండు నెలల్లోనే మాకు మీ ఇచ్చేటువంటి ఆడిటరీ రిపోర్ట్స్ లో మాకు అర్థమవుతుంది మీకు చిన్న చిన్న బ్యాంక్స్ కూడా మీరు తీసుకోండి మీరు నమ్మకం కలిగింది మాకు కూడా మీరు చేయగలుగుతారు ఇక్కడ ఎక్కడ పాలిటిక్స్ లేవు అని అంత అర్థమవుతుంది అంటే వాళ్ళు బాగా క్లీన్ అబ్జర్వ్ చేస్తారు ఆర్బీఐ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎక్కడ ఏ బ్యాంక్స్ లో కూడా ఏం అవకతవకలు జరిగినా కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు అండ్ ఫైన్ వేయటం బ్యాంక్స్ మూసేయించడం కాబట్టి ఇది కూడా మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం పొలిటికల్ ప్రూవ్ చేసుకున్నాం పరిపాలనా అడ్మినిస్ట్రేషన్ సైడ్ లో ప్రూవ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం నేను భావిస్తాను అట్లానే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది కోఆపరేట్ చేస్తాను వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాను కొత్తగా రాగానే వాళ్ళు ఏమనుకున్నారు కొంచెం ఇబ్బంది పడతాం అనుకున్నారు నేను చాలా ఫస్ట్ లో చెప్పేశాను ఎక్కడ పాలిటిక్స్ ఉండదు మనం బ్యాంక్ కోసం పని చేద్దాం నేను కూడా ఒక ఎంప్లాయీని పని చేస్తాను మీరు కూడా ఏమో అట్లా ఎంప్లాయీస్ అన్నట్టు వచ్చి మాట్లాడుకోండి జాగ్రత్తగా అందరం కలిసి పని చేద్దాం చెప్పి అట్లానే కోఆపరేట్ చేస్తారు వాళ్ళు బ్యాంక్లెస్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క సహకారంతోనే ఈ రోజున రేపు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ మంత్ లో 500 crores దాన్ని 500 crores తీసుకెళ్తాం అంటే 2-3 months మంత్కి 10 crores చొప్పున దాన్ని బిజినెస్ పెంచడానికి మాక్సిమం గ్రోత్ పెరిగింది గ్రోత్ పెంచేస్తాం ఇప్పటికే 25 crores పెరిగింది ఇంకో 10 crores పెరిగితే ఆటోమేటిక్ 500 crores అవుతుంది నెక్స్ట్ మంత్ లో మేము 500 crores పెంచేస్తాం దాన్ని చేస్తాం బిజినెస్ చేస్తాం చేసి మంచి పేరు తెచ్చుకుంటాం అందరం ఓకే సరే ఇప్పుడు ఈ మీ మిత్రపక్షంగా బీజేపీ పార్టీ ఉంది కదా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఈ మిత్రధర్మం ఇలాగే కొనసాగుతుందా ఎందుకంటే మీరు మీ సైడ్ నుంచి కొనసాగాలని అనుకుంటున్నారు కానీ మరి అవతల నుంచి కూడా అలా వస్తుందా రాదా అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి ఎందుకు వచ్చిందంటే ఈ అనుమానం ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవుల విషయంలో వాళ్ళు ఓపెన్ అయ్యారు మాకు ఇచ్చిన హామీలు మీరు తప్పారు మాకు డైరెక్టర్ పదవులు ఇస్తానని మాకు వీలేదని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు ఆంజనేయులు చెప్పాడు అనమాట వస్తే మాకు ఆ రోజు ఇస్తామని చెప్పినమాట వస్తే అంటే ఇంతవరకు వాళ్ళు ఎవరికి మేము అప్పుడే చెప్తాను చాలా రోజులు అయింది ఎవరికి వాళ్ళు మీరు పేర్లు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు సరైన పేర్లు ఇవ్వకపోవడం కానివ్వండి అంటే వాళ్ళలో కూడా కొంచెం సమన్వయ లోపం కనిపిస్తాం మేము పాజిటివ్గా ఉన్నాం బీజేపీతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడానికి కానివ్వండి పదవులు పంచుకోవడానికి కానివ్వండి అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం మా నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అలాగే నేను ఇస్తానా మీకు బీజేపీ వాళ్ళకి ఇవ్వండి సరే అని అంటే మనం పేరు ఇస్తే దాని ఎలిజిబిలిటీ ఇందా చెప్పాను బ్యాంక్ చైర్మన్ నేరవడం ఎలిజిబిలిటీ చూశారు చాలా మంది ఆ ఎలిజిబిలిటీలో నా పేరు కనబడి అట్లనే ఏదైనా పదవి ఇవ్వాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి మనం నామ్స్ ఫాలో అవుతూ పేరు ఇచ్చుకోవాలి సూట్ అవుతాం లేదో దీనికి అంటే మార్కెట్ ఏంటంటే సూట్ అవ్వదు వాళ్ళు అడిగింది అది ఇస్తాం సూట్ అవ్వాలి కానీ దానికి సంబంధించినటువంటి నామ్స్ లో అతను ఉండాలి అది లేకపోవడం వల్ల కానివ్వండి అది ఏదో మరి రాలేదు అది అంతేగాని ఒక మార్కెట్ ఏడు దాంట్లో ఇవ్వలేనంత మాత్రాన వెంటనే వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకున్నాను నేను అన్నట్టు తొందరపడ్డాడే వాంగ్యూ అనుకున్నాను నేను 1% తప్పితే ఇంకా చాలా పదవులు ఉన్నాయి మంచి మంచి పదవులు రేపు కార్పొరేషన్స్ ఉన్నాయి మీ కార్పొరేటర్లు ఉన్నాయి సొంతగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకి మాతో కలిసి పోటీ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకి సో ఆ సమన్వయంగా పనిచేసుకుంటానికి ఆలోచన చేయాలి కానీ చిన్నదానికి బయటపెట్టకుండా కరెక్ట్ కాదు మా అంటే ఆంజనేయులతో మాట్లాడాను నేను లేదు లేదు మా వాళ్ళు రేపు ఎలక్షన్లో కలిసి పనిచేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేటర్లో కొంచెం అటు ఇటుగా జరుగుద్ది అసలు ఈజీ అనేది అనుకుంటున్నాం కదా కార్పొరేషన్ ఎలక్షన్ అనేది మాకు ఈజీ అనుకుంటా ఉన్నాం దాంతోపాటు వాళ్ళకి కూడా మాతో పాటు వాళ్ళు కూడా పదవుల్లో వస్తాం ఇది ఈరోజు అంతరంగం తాను ఏ పదవిలో ఉన్న ఏదన్నా పార్టీ శ్రేయస్సే నాకు ముఖ్యం నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కానీ నన్ను నమ్మిన పార్టీకి కానీ నేను న్యాయం చేయాలన్నది నా లక్ష్యం పార్టీ కూడా నాకు తగిన గుర్తింపు ఇచ్చింది దాని తగ్గట్టుగా నేను వ్యవహరిస్తాను అంటున్నారు బోనబోయిన శ్రీనివాస యాదవ్ గారు అదేవిధంగా బ్యాంకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ బ్యాంకు చైర్మన్గా కూడా తాను ఏంటో నిరూపించుకోగలను రాజకీయాలకు అనేది ఏమాత్రం తావు లేకుండా బ్యాంకు అభివృద్ధికి తాను కృషి చేస్తానని గట్టిగా నమ్మకంతో చెబుతున్నారు శ్రీనివాస యాదవ్ గారు ప్రస్తుతం నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు తాను చిరకాల కోరిక అయిన శాసనసభ్యులు కావటం కూడా త్వరలోనే నెరవేరాలని ఆకాంక్షిస్తూ వచ్చేవారం మరో ముఖ్య అధ్యాంతరంగంతో కలుసుకున్నాం నమస్కారం సెలవు